కొత్తగా మంత్రికి మంత్రి పదవి కూడా వచ్చింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు తీరుస్తారని చెప్పి మనం ఆశించాం. కానీ ఏ సందర్భంలోనూ కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రస్తావన రాకపోవడం మన కళ్యాణ దుర్గం ప్రజలు చేస్తున్నటువంటి దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి 960 కోట్ల రూపాయల ప్రాజెక్టును 6 నెలల్లో శరవేగంగా 20% పనులు మనం మేము పూర్తి చేశాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు అదే టెండర్లు అలాగే ఉన్నాయి, టెండర్లు క్యాన్సిల్ కూడా చేయలేదు. దాన్ని పని కొనసాగించేది ఈ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేసి శాంక్షన్ చేసి చేతగాల రాయదుర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకే విలువ లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి మాటకు విలువ ఎక్కడుంటుంది అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ నియోజకవర్గంలోని ప్రజలు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు ఆశల పైన నీళ్లు చల్లుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదా అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. 3 నెలలై మంత్రిగా 3 నెలలైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయకపోగా ప్రజల జీవనాధారానికి ఉపయోగమైనటువంటి 114 చెరువులకు నిలిస్తానని చెప్పి గత ఎలక్షన్ ప్రచారంలో ఎమ్మెల్యే గారు కూడా వైసీపీ పార్టీ చెప్పారు. మేము చెప్పాం, గతంలో శాంక్షన్ చేశాం, ఆ తర్వాత ప్రభుత్వం రాలేదు కాబట్టి చేయలేకపోయాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీకు మంత్రి పదవి కూడా వచ్చింది ఎమ్మెల్యే గారికి. నిన్న ముఖ్యమంత్రి గారి నుంచి ప్రకటన ఇప్పించి మొదలు పెట్టాలని చెప్పి మేము కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ ఆశించాం. రైతులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక్క మాట కూడా కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజల గురించి ఆలోచన చేయలేదు. అందుకోసం వీళ్ళు గడప గడపకు వెళ్తున్నారు. గడప గడపకు వెళ్ళి దండయాత్రలాగా గ్రామంలోకి వెళ్ళి పోలీసులు అడ్డం పెట్టుకొని మీడియా మిత్రులు కూడా కవర్ చేయనీయకుండా గడప గడప కార్యక్రమం ముక్కుబడిగా చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ తెలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఈరోజు పంట నష్ట పరిహార విషయంలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో దాదాపు 80% రైతులు వ్యవసాయం మీద జీవనాధారంతో బతుకుతున్నారు. వేరుశెనగ ప్రధాన పంటగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి వేరుశెనగ పూర్తిగా 100% ఫెయిల్ అయిపోతే అరకొరగా ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు వచ్చి పరిసరంలో భాగంగా ఏదైనా అనంతపురం జిల్లాకు వరాలు ఇస్తాడేమో, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడేమో, రైతన్న ఆశలు తీరుస్తాడేమో అని చెప్పి జిల్లా ప్రజలంతా ఆశించారు. ఆర్భాటం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏ ఒక్క సమస్యలను పరిష్కార దిశగా హామీ ఇవ్వకపోగా రైతాంగానికి ఉన్నటువంటి ఆశల పైన నీళ్లు తల్లిపోయాడనేది స్పష్టంగా అర్థమైపోతుంది. పంట నష్ట పరిహారం అరకొరగా వచ్చినటువంటి పంట నష్ట పరిహారాన్ని పదే పదే పంట నష్ట పరిహారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుండి ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇచ్చింది ఏదైతే శూన్యం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. గోరంత సహాయం చేసి కొండంత చెప్పుకునే ప్రయత్నం, అబద్ధాలు చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఏ ప్రజాప్రతినిధికైనా ఓట్లు వేసినప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ నియోజకవర్గం పరిస్థితులు, ఆ జిల్లా పరిస్థితులు తెలియజెప్పి ఆ ప్రాంతానికి మేలు జరిగేలా చేసేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. గతంలో కాలువలు వెడల్పు చేసే కార్యక్రమం అయితేనే, ఆంధ్రనీవాలు చెరువులు నింపే కార్యక్రమం అయితేనే, రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు వరాల జిల్లు కురిపించి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన జిల్లాను మెరుగుపరిచినటువంటి అభివృద్ధిలో కొత్త పొందులు దొక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారో అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. గత సంవత్సరంలో రాయదుర్గానికి వచ్చినప్పుడు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 114 చెరువులు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేస్తాను, బైరవాల దిబ్బ ప్రాజెక్టును నింపేదానికోసం నేను ప్రయత్నం చేస్తాను, 4 వారాల్లో ల్యాండ్ అప్లికేషన్ పూర్తి చేసి పనులు మొదలు పెడతానని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రాయదుర్గం సభలో ప్రకటన చేసినటువంటి పరిస్థితిని మనం గత సంవత్సరం చూసాం.
భోజనర సంవత్సరం గడుస్తుంది, ఒక్క రూపాయి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు, ఒక గంప మట్టి గాని ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ గాని మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎత్తినటువంటి పాపాన్ని పోలేదు. ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాల్లో పూర్తయింది, మంత్రి వచ్చి కూడా దాదాపు 3 నెలలుగా వస్తా ఉంది. ఇంతవరకు ఒక్క అభివృద్ధి పథకానికి కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి లేదంటే ఈ మంత్రిగా ఎందుకు ఎమ్మెల్యేగా ఎందుకు అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి వచ్చాడు, మొన్ననే మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులు నింపే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి గుర్తు చేశాం. ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే లాగా గ్రామంలోకి వెళ్లి పోలీసులు అడ్డం పెట్టుకొని మీడియా మిత్రులను కూడా కవర్ చేయనీయకుండా గడప గడపు కార్యక్రమం ముక్కుబడిగా చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ తెలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఈరోజు పంట నష్ట పరిహారాల విషయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 80% రైతులు వ్యవసాయం మీద జీవనాధారంతో బతుకుతున్నారు. వేరుశెనగ ప్రధాన పంటగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి వేరుశెనగ పూర్తిగా 100% ఫెయిల్ అయిపోతే అరకొరగా ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వచ్ఛందంగా రైతులే సచివాలయాల దగ్గరికి వెళ్ళి గత 2 రోజుల నుంచి తాళాలు వేసినా కూడా ఏ అధికారి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేరు. ఏ గ్రామానికి ఎంత ఇన్సూరెన్స్ వచ్చింది, ఏమొచ్చింది పంట పెట్టుబడి రాయితీ ఏమొచ్చిందని చెప్పి అధికారులు అడిగితే ఇంతవరకు కూడా వాళ్ళు ఇంకా 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, మేము ఆ లిస్టులు ఇవ్వడానికి అంటున్నారు. సచివాలయాల్లో రైతుల లిస్టులో డిస్ప్లే చేసేందుకు కూడా అధికారులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తుంది, మేము ఏమి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితులు అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమో అక్కడ మీటర్ నొక్కుతాను అందరు అకౌంట్ లేకపోతాం అంటుంది. ఎవరికి మీటర్ నొక్కుతాడో, ఎవరికి వెళ్తుందో, చేసేది ఘోరంత చెప్పేది కొండంతలా సాధ్యత ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు రైతులకు ఆత్మహత్యలు తప్ప శరణ్యం లేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకోసం రైతులందరూ ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటుంది. మనమంతా పోరాడి, ప్రభుత్వం పైన పోరాడి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ సాధించుకునే దానికోసం ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ గత 3 సంవత్సరాల నుంచి ఒక్క మీటర్ డ్రిప్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 90% డ్రిప్, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో డ్రిప్ అందరికీ మంజూరు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ను పూర్తిగా రద్దు చేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళ ఆశల పైన నీళ్లు తగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న మీటింగ్లోనైనా ఏదైనా రైతులకు వరాలు కురిపించి రైతాంగాన్ని పండుగలా చేస్తారేమో అని చెప్పి ఆశించాం, కానీ రైతాంగానికి మరో శాపంగా నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన తయారైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతులు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా మీకు సంఘీభావం ఉంటాం, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేద్దాం, ఖచ్చితంగా పోరాటం